సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్నారు రాజు రాయల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి అయితే లేదు, అన్బాక్సింగ్ అనమాట ఈరోజు. కాకపోతే ఏంటంటే, మనం ఒక మైక్ గురించి, ఒక బడ్జెట్లో మీరు ఇప్పుడే కనుక బిగినర్ యూట్యూబర్ అయితే మాత్రం మీరు బడ్జెట్లో మైక్ కోసం చూస్తామండి. మీ బడ్జెట్ 10,000 కాకుండా ఒక 5,000 ఉందనుకోండి. సో దానికోసం ఒక మంచి మైక్ని అయితే మీకోసం సజెస్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకనంటే, సో ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏదైనా ఒక రోడ్ మైక్ కొనుక్కోవాలనుకుంటే 19,000 అయితే ఉండదు అనమాట. అదే 3 మైకులతో కొనుక్కోవాలనుకుంటే 24,000 అయితే ఉండేది. అంత డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకి జస్ట్ ఒక 4-5 వేలల్లో ఒక మంచి మైక్ కొనుక్కోవాలనుకుంటే, అది ఈరోజు మీకు అయితే అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను. దాని పేరే డిజిటెక్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డిజిటెక్కి సంబంధించిన మైక్ అనమాట. సో దీంట్లో మనకి 3 మైక్స్ అయితే ఉంటాయి. 2 మనం ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూలో కనుక మనం ఒక మైకే అటు ఇటు మార్చకుండా 2 మైకులు అటు ఒక పర్సన్కి ఇటు ఒక పర్సన్ పెట్టుకుని ఇంటర్వ్యూ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ మీరు ఏం చేయాలనుకున్నా కానీ మీకు ఇలాంటి మైక్ అయితే అవసరం అనమాట. దీని ప్రైస్ మళ్ళీ ఒక 10,000-15,000 ఉండేది అయితే అస్సలు అనుకోవద్దు. డిజిటెక్ వాళ్ళు మన యూట్యూబర్స్ కోసం తక్కువ ప్రైస్లో అయితే దీని అయితే రిలీజ్ చేశారు. దీని బాక్స్ మీద అయితే దీని ప్రైస్ మనకి 6,000 రూపాయలు అయితే చూపిస్తుంది. ఇది ఆఫ్లైన్లో నాకు తెలిసి ఒక 5,000 అరౌండ్ అయితే ఉండదు అనమాట. సో కొంతమంది 4,000-4,500 అట్లా కూడా కొంటున్నారు. సో దీని మైక్ అనేది కొనుక్కోవాలనుకుంటే మూర్తి డిస్టెన్స్లో అయితే ఖచ్చితంగా అవైలబిలిటీలో అయితే ఉంది, ఖచ్చితంగా మూర్తి డిస్టెన్స్లో అయితే కొనుక్కోతాను. ట్రై చేయండి. అసలు దీంట్లో ఏముంటాయి, దీని రేంజ్ టెస్ట్ ఏంటి, ఇది ఎలా ఉండిద్ది, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉండిద్ది, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తానమాట. అవుట్డోర్లో కూడా తీసుకెళ్ళి మీకు సౌండ్స్లో కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను, మీకు ఆడియో అనేది ఎట్లా వస్తుంది అనేది అయితే తెలిసింది అనమాట. దీంట్లో అట్ ది సేమ్ టైం ఏంటంటే, దీంట్లో అసలు ఏమేమి వస్తాయి, ఈ మైక్తో పాటు మనకేం వస్తాయి అనేది కంప్లీట్గా మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే డిజిటెక్ బాక్స్ అయితే ఎట్లా ఉంటుంది అనమాట. సో వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అనేది రాసి ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి 2.4 వైర్లెస్ అనే టైప్ సి ఛార్జింగ్ అని ఇట్లా ఉన్నాయి. దీని లోపల ఏమేమి వస్తాయని ఈ బాక్స్ ఎక్కడైతే రాస్తుంది అనమాట. ఐటమ్స్ యూ రిసీవ్ ఇన్ సైడ్ ద ప్యాకేజ్, ట్రాన్స్మిటర్ ఉంది, విండ్ మఫుల్స్ అయితే ఉన్నాయి అనమాట. దాంతోపాటు కేబుల్స్ కూడా మనకి ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం అనమాట. సో ఓపెన్ చేసుకున్న తర్వాత దీని లోపల అసలు ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో దీనిలో ఇప్పుడు చిన్న బాక్స్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనకి మైక్స్ సంబంధించినవి కాపాడుకోవడానికి అయితే బాక్స్ అయితే ఇచ్చారు. రోడ్డుకి సంబంధించిన అంటే బాక్స్ కూడా ఏముండదు, జస్ట్ ఒక చిన్న పౌచ్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత బాక్స్లో అయితే ఇట్లా కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో చూడొచ్చు, 3 మైకులు అయితే ఉన్నాయి. కొంచెం సెక్యూర్గా మనకి ఇట్లా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చాను. 3 మైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటుగా కేబుల్స్ అన్నీ పైన అయితే ఆర్గనైజ్ చేస్తున్నాయి అనమాట. దీనిలో ఏమేమి ఉన్నాయో బయట అయితే పెడతాను. ఇది మనకి ఇయర్ ఫోన్ అయితే ఇచ్చారు. సో కేబుల్స్ అయితే ఉన్నాయి, టైప్ సి కేబుల్ అనమాట. ఇది కూడా ఇంకొక ఇయర్ ఫోన్స్. సో విండ్ మఫుల్ అనమాట, ఇది డెడ్ క్యాట్ అంటారు, అవి 2 అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఇంకొక కేబుల్, టైప్ సి కేబుల్, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. ఇంకా డిజిటెక్కి సంబంధించిన మాన్యువల్ అవుతుంది అనమాట. ఇవన్నీ కలిపి మనకి 4-5 వేలు బడ్జెట్లో వస్తుందంటే మీరు నమ్ముతారా? సో నమ్మరు కదా. సో అందుకే మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మీకు లైవ్ టెస్ట్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందో, కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట మీకు. సో ఈ 3 మైక్లను బయటకు అయితే తీసేద్దాం. సో చాలా చిన్నగా లైట్ వెయిట్తో అయితే ఉందన్నమాట, డిజిటెక్కి సంబంధించింది. ఇది ట్రాన్స్మిటర్, ఇక్కడ ట్రాన్స్మిటర్ అన్నది కదా, ట్రాన్స్మిటర్. ఇది ఇంకొక ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్ అనమాట. సో 3 మైక్స్ని ఇక్కడైతే అరేంజ్ చేశాను, దాంతోపాటుగా కేబుల్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను ఎలా పనిచేస్తుందో. ఆడియో క్వాలిటీ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను, ఆడియో ఎట్లా ఉండదు అనేది మీకు ఎప్పుడైతే టెస్ట్ అయితే చూపిస్తాను ఫోన్కి కనెక్ట్ చేసి మీకు ఆడియో క్వాలిటీ అనేది వినిపిస్తాను. ఒకసారి మీకు మన కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఆడియో ఎట్లా ఉండదు అయితే మీరే విని డిసైడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు డిజిటెక్కి సంబంధించిన మైక్ని అయితే ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ అయితే మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంది. పైన కూడా మనం చూసుకుంటే మనకి హెడ్ ఫోన్ జాక్ సింబల్ అయితే కనపడుతుంది, ఇక్కడ ఎక్కువ కనపడుతుంది, ఇక్కడేమో మనకి మైక్ అయితే కనపడుతుంది అనమాట. వెనక క్లిప్ అయితే ఇచ్చారు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ కింద బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా మైక్ అయితే ఆన్ అయింది అనమాట. ఆన్ అవ్వగానే మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా, సో బ్లింక్ అవుతున్నాయి, లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా, అవి బ్లింక్ అవుతున్నాయి, స్టార్ట్ అయ్యింది. సో ఇదేమో పేరింగ్ సింబల్ అనమాట, ఇది ఎక్కువ సింబల్, ఇదేమో మనకి పవర్ సింబల్ అయితే కనపడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ బటన్ ఏదైతే ఉండదు, దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే మ్యూట్ అయితే చేసిద్ది అనమాట. సింగిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అన్మ్యూట్ అయితే అయ్యింది అనమాట మైక్ అనేది. దాంతోపాటుకి ఇప్పుడు ఈ 3 అసలు పనిచేసి వాటితో పాటుగా మనం ఇప్పుడు ఈ మైక్ని అయితే కనెక్ట్ చేద్దాం. ఇది సెకండ్ మైక్ అనమాట, అంటే మనం
ఇది సెకండ్ మైక్. ఒకవేళ కనుక మనం యూట్యూబ్లో ఇద్దరితో కనుక ఇంటర్వ్యూ కనుక లేకపోతే బైక్ రైడింగ్ కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే ఒకవేళ ఇద్దరుంటే మాత్రం మాట్లాడటానికి మనకి బాగా ఉపయోగపడేది అనమాట. దీన్ని కూడా ఆన్ చేద్దాం. జస్ట్ ఆన్ చేసంగానే మనం చూసారు కదా ఎట్లా ఆన్ అయిపోయింది. ఈ రెండు అనేవి మనకి రిసీవర్కి అయితే పేర్ అవుతాయి అనమాట. రిసీవర్ను కూడా ఆన్ చేసుకుందాం. సో రిసీవర్ను కూడా ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా బ్లింకింగ్ ఏదైతే ఉండిద్దో అవన్నీ అయితే ఆగిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ దానికి పేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మూడు అనేవి పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు వీటి బటన్స్ కూడా చూసుకోవచ్చు. వాల్యూమ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ బటన్ మీకు చూపించాను ఆల్రెడీ. సో దీని మీద కూడా మనకి మ్యూట్ అన్మ్యూట్ అని ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటాయో రెండు అలాగే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను కెమెరా కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఆడియో మీరు వింటారు. అప్పుడు ఎట్లా ఉందో డిసైడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లుంటే అవుట్డోర్ ఫ్రేమ్లోకి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్డోర్లో మనకి మూడు టెస్ట్లు అయితే చేస్తాను. ఒకటి ఏంటంటే ఎంత రేంజ్ కెమెరా పనిచేస్తుంది అని అయితే చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నాయిస్, మనకు చుట్టుపక్కల ఉన్న నాయిస్ అనేది ఈ కెమెరా ఎంత తీసుకుంటుంది, ఈ ఆడియోలో మీకు తేడా ఏమన్నా తెలుస్తుందా అనేది ఈ మైక్ క్వాలిటీలో అయితే తెలిసిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఒక విషయం ఏంటంటే మీకు 4-5 వేల బడ్జెట్లో మీ ఆడియో ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చుట్టూతున్న సౌండ్స్ ఏదైతే ఉంటాయో ఆ సౌండ్స్తో పాటు మీకు వెనకెళ్ళే వెహికల్స్ కానీ నడిచే మనుషులు కానీ ట్రైన్ సౌండ్ కానీ లేకపోతే ఏ సౌండ్ అయినా కానీ మీకు సరౌండింగ్స్లో వినపడుతుందా లేదా. ఒకవేళ ఎక్కువ నాయిస్ వస్తే మనం కొంచెం ప్రీమియర్లు వేసుకొని కొంచెం సౌండ్ అయితే తగ్గించుకోవచ్చు. ఇంకా మరీ ఎక్కువ వస్తే మాత్రం మనం ఏం చేయలేం. ఇది రోడ్ మైక్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నిటినీ క్యాప్చర్ అయితే చేసిద్ది అనమాట. సో ఇప్పుడు మీకు దీంతో పాటుగా మనకి ఎక్కువ బటన్ అయితే ఇచ్చారు. సో ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఆడియోలో చేంజ్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడు నేను ఎక్కువ బటన్ ప్రెస్ చేశాను. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆడియో అనేది మీరు వినొచ్చు ఎలా ఉందనేది. ఈ ఆడియోలో మీరు ఎక్కువ మీకు డబ్లింగ్స్ అయితే వినపడతా ఉంటుంది. ఇది ఎక్కువ అనమాట. దీన్ని మనం ఎక్కడ వాడుకుంటారని నేను ఇష్టం, మీరు ఏ ప్లేస్లో దీన్ని వాడతారనేది. సో దీన్ని మళ్ళీ ప్రెస్ చేసి ఉంటే ఎకో అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది అనమాట. సో ఇది మీరు ఒకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లుంటే నేను రేంజ్ టెస్ట్కి అయితే కొంచెం దూరంగా అయితే నడుచుకుంటూ వెళ్తాను. నాకు తెలిసి ఒక 200-300 మీటర్స్లో అయితే ఇది కట్ ఆఫ్ అయిపోయింది. సో అది కూడా మీరు వినొచ్చు. దాంతోపాటుగా మీరు డిస్టెన్స్ అనేది కంప్లీట్గా ఎంటీ ప్లేస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మధ్యలో ఉన్న వెహికల్స్ కానీ ఏదైనా మీరు ఆ మార్కెట్లో కానీ జనాల మధ్యలో ఉంటే మీకు రేంజ్ అనేది కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు సరౌండింగ్స్ వినొచ్చు. రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో నడుచుకుంటూ వెళ్దాం. ఎంత దూరం వెళ్తాను అనేది మీకు తెలిసిద్ది. సో ఇక్కడ నుంచి సో ఇప్పుడు మీరు సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే వినొచ్చు. సో రోడ్డు మీద పిల్లలు నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ఆడియో వినొచ్చు మీరు. సో బిగినర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సరిపోద్దనే నేను అనుకుంటున్నాను. మీరు స్టూడియోలో ఉన్న వాయిస్కి అవుట్డోర్లో ఉన్న వాయిస్కి
ఉంటుంది. సో రోడ్డు మీదకి వచ్చేసాను, స్టార్టెస్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ రా కనపడుతుంది, ఇంకొక రెండు అడుగులు వేస్తే కట్ అయిపోతుంది. పక్కన ఉన్న బళ్ళు సౌండ్ కానీ చుట్టూతున్న బళ్ళు సౌండ్ ఏదైతే. సో కెమెరా చాలా దూరంలో ఉంది, ఒక 200 to 300 meters రేంజ్లో అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఆటో సౌండ్స్ కానీ హార్న్స్ కానీ సైకిల్ వెళ్ళే నాయిస్ కానీ మనిషి మాట్లాడుతున్నది అవన్నీ మీకు వినపడుతూ ఉన్నాయి. సో మాకు 1000 కెమెరాలు మనకి ఇంత ఆడియో ప్లస్ మనకి ఇంత డిస్టెన్స్లో పనిచేస్తుంది బెస్ట్ అయితేనే చెప్తాను నేను. ఇప్పుడు మనం మార్కెట్లో ఈ కెమెరాని తీసుకెళ్తే ఇంత పని చేయకపోవచ్చు. సో ఇక్కడ మీరు ఆడియో వినొచ్చు, మనుషులు మాట్లాడుకునే సరౌండింగ్స్ మీకు వినపడతా ఉన్నాయి. సో ఎక్కువ ఆన్ చేసుకుంటే ఎక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆడియో ఎట్లా ఉంది, ఆటో సౌండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీరు వినొచ్చు. ఇవన్నీ రియల్ లైఫ్ సిచ్యువేషన్. మనం ఒకవేళ యూట్యూబ్ వీడియో చేయాలంటే బయట ఇవన్నీ నాయిస్లు ఉంటాయి, అవుట్డోర్లో చేయాలనుకుంటే ఇండోర్లో చేస్తే నాట్ ఎ ప్రాబ్లం, అంత ఎక్కువైతే ఉండదు. కానీ అవుట్డోర్లో చేస్తే మాత్రం మినిమం ఇవన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం కొంచెం కూల్గా ఉండే ప్లేసెస్లో అయితే చేయడానికి ట్రై చేయండి. సో రోడ్ మైక్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉండిద్ది, మనం వాటిని కట్ చేయడం కూడా కష్టం అయిపోయింది సరౌండింగ్స్ అనేవి. సో ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తాను మీ దగ్గరికి. సో ఇప్పుడు మీరు రేంజ్ చూశారు, సరౌండింగ్స్ చూశారు, ఎక్కువ కూడా అయితే చూసారనమాట. ఈ మూడు ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. పైగా మనం వినొచ్చు మాట్లాడేదంతా, ఎంత మాట్లాడుతున్నాం, సౌండ్ ఎలా ఉంది, ఏది రికార్డ్ అవుతుంది, ఏది అవ్వట్లేదు అనేది మనకి దీంట్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే వీళ్ళు టైప్ సి అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్గా మనం టైప్ సిలో నుంచి ఆడియోని కనెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఓన్లీ 3.5 jack కాకుండా మనం టైప్ సితో కూడా ఆడియోని పెట్టుకోవచ్చు. పైగా 3.5 jack పిన్ కూడా ఇచ్చారు, దానిలో నుంచి నేను మీకు ఆడియోని అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇది అవుట్డోర్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకున్నాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే, ఈ ఎగ్జాక్ట్గా అవుట్డోర్లో మీకు సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో, దాంట్లో మీకు డిజిటెక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చాను. అవుట్డోర్ టెస్ట్ కూడా మీరు వినొచ్చు, దాన్ని బట్టి మీరు జడ్జిమెంట్ చేసుకోండి, మీకు ఇది నచ్చిందా నచ్చలేదా, అవసరమా లేకపోతే లైట్ తీసుకుంటారనేది మీ చాయిస్కి అయితే వదిలేస్తున్నాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోండి. కాకపోతే ఒక బడ్జెట్లో అయితే మైక్ వస్తుంది కాబట్టి మీకు ఒక బడ్జెట్లో అందరూ నన్ను మైక్స్ అడుగుతున్నారు, దానికోసం ఈ వీడియో అయితే తయారు చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.